నమస్తే గురుగారు. నమస్తే. సరే, ఇప్పుడు చాలామందికి ఇంట్లో కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి, అంటే ఏ వాస్తులో పెడితే బాగుంటుంది, దానివల్ల మనం ఇప్పుడు ఆన్లైన్లో మాక్సిమం ట్రాన్సాక్షన్ ఫోన్ మొబైల్ అనేది జరుగుతుంది, ఏ ప్లేస్లో పెడితే మంచి జరుగుతుంది అంటారు? తప్పకుండా. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. ముఖ్యంగా ఏంటంటే, మీరు అన్నట్టుగా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇవాళ రేపు మొత్తం ఫోన్లోనే నడుస్తుంది మనకి. అవును సార్. ఎవ్రీథింగ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి కరెంటు బిల్లు దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఏమైపోయింది, మీరు అన్నట్టుగా ఫోన్ అన్నిటికంటే ఎక్కువ పాత్ర పోషిస్తుంది మనకి. ఒక ఫోన్ పోయిందంటే మనిషి ఇంకా ఏమీ తట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే, మనకి లైఫ్లో ఏది ఎక్కువ పాత్ర పోషిస్తుందో దాన్ని ఇంట్లో పెట్టుకునే ప్రదేశం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది ముఖ్యంగా పెట్టకూడని ప్లేసులు రెండు చెప్తాను, దాని తర్వాత పెట్టేటువంటివి చూద్దాం. పొరపాటును కూడా ఫోన్ని, చాలామందికి ఇవాళ రేపు జరిగే మిస్టేక్ ఏంటంటే, నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటారు కదా. నైరుతి ఎప్పుడైతే కట్టుకుంటారో, నైరుతి నుంచి దక్షిణం వరకు ఇంచుమించుగా ఆ బెడ్రూమ్ ఇట్లా వస్తుంది విస్తీర్ణత. ఇటు కొంచెం పశ్చిమం వరకు వెళ్తుంది, దాదాపుగా కొంచెం 14x16 అను వాళ్ళ సౌకర్యం బట్టి 12x12 అట్లా కట్టుకుంటారు. అప్పుడు ఏమవుద్దంటే, నైరుతి నుంచి దక్షిణం వైపు వెళ్ళే రూట్లో దక్షిణానికి నైరుతికి మధ్యలో దక్షిణ నైరుతి ఉంటుంది. దక్షిణ నైరుతి ఉంటుంది. చాలా మటుకు ఏం చేస్తామంటే, మనం సౌత్ వైపు తలబెట్టుకొని కాలు ఎట్టు పెట్టుకుని ఇలా మంచం వేసి ఆ పక్కనే ఫోన్ బాక్స్ పెట్టుకుంటాం. ఏది ప్లగ్ అది. అవును. రాత్రిప్పుడు సర్వసాధారణంగా అండి పొద్దునంతా వాడేసి ఆ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ ఛార్జింగ్ పెట్టి పడుకుంటాం. అవును. అది ఏమవుతుంటుంది అంటే, చాలామందికి మనీ వేస్టేజ్ అవుతుందన్న, లేనట్లయితే ఇంకేదైనా వేస్ట్ రిలేటెడ్ సంబంధించినవి మనకి జరుగుతున్నాయన్న, ట్రాన్సాక్షన్స్లో కావచ్చు ఏవైనా సరే జరుగుతున్నాయి, వేస్ట్ కొంటున్నా, వేస్ట్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామన్న ఫోన్ ద్వారా. ఇవాళ రేపు ఏంటంటే, ఇంతకుముందు మనం మనీ తీసి ఇచ్చేవాళ్ళం. అవును సార్. మన కంటికి కనబడుతుంటుంది ఎంత ఖర్చు చేస్తున్నాం అని. ఈ పేటిఎమ్స్ గూగుల్ పేలు వచ్చాక టక్కన్ నొక్కేస్తున్నాం. అవును. అర్థం కావట్లా. అవును. ఆ ప్లేస్ ఎలాంటిదంటే, దాన్ని పురుషత్యాగ మందిరం అన్నాడు. అంటే అక్కడ లెట్రిన్స్ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు మహర్షి. దక్షిణ నైరుత్యో మృదయ పురుషత్యాగ మందిరం అంటే ఏంటి, దక్షిణానికి నైరుతికి మధ్యలో అంటే ఏంటి, వేస్టేజ్ వెళ్ళిపోయే ప్రదేశం అది. ఓకే. వేస్టేజ్ వెళ్ళిపోయే ప్రదేశంలో నువ్వు ఫోన్ పెడితే ఏమవుతుంది, అది వేస్ట్ రిలేటెడ్ సంబంధించిన ఫోన్లోకి ఎనర్జీస్ వస్తున్నాయి కదా. అవును సార్. అంతే కదా. కాబట్టి పొరపాటును కూడా దక్షిణానికి నైరుతికి మధ్యలో పెట్టకూడదు. ఓకే, నైరుతి బెడ్రూమ్ ఉంది, ఇప్పుడు నేను పెట్టుకోవాలి. ఉదాహరణకి ఇది గది అనుకుందాం, కాసేపు దక్షిణం వైపు తలబెట్టుకుని ఉత్తరం వైపు కాలు పెట్టుకొని పడుకుంటాము. రైట్ సైడ్ పెట్టేది కాస్త లెఫ్ట్ సైడ్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 1 అంటే ఏంటి, పశ్చిమం వైపు పెట్టుకోవాలి. ఇటువైపు పొరపాటును కూడా పెట్టద్దు, ఎందుకంటే అక్కడ దక్షిణ నైరుతి కనుక పొరపాటును వాళ్ళకి వస్తే ఇబ్బంది అవుతుంది, రాకపోతే ప్రాబ్లం లేదు. ఓకే, ఒకటి. రెండవది, వాయుల్లో బెడ్రూమ్స్ ఉంటాయి కొంతమందికి. అవును సార్. సెకండ్ బెడ్రూమ్ అక్కడ వెళ్తుంది. అవును. ఇంట్లో ఒక్కోసారి పెద్దవాళ్ళు కనుక నైరుతిలో పడుకుంటే వాళ్ళ పిల్లలు అక్కడ పడుకుంటారు. అవును. పడుకున్నప్పుడు అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. ఎట్లాగా, వాయువ్యానికి పశ్చిమానికి మధ్య భాగంలో వస్తుంది ఇలాంటి ప్లేస్. ఇక్కడ ప్లేస్ పెట్టుకుంటే ఏమవుతుంటుందంటే, వాళ్ళకి చాలా మటుకు ఇబ్బందికరమైనటువంటివి ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఓకే. ఏమవుతుందంటే, ఫోన్ ఉంటే ఇవాళ రేపు ఫోన్లో లేదు, ఇందులోనే అన్ని ఫొటోస్ ఉంటున్నాయి, డాక్యుమెంట్స్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, వాటన్నిటి మీద కూడా ప్రభావం పడుతుంది. సో వీళ్ళేం చేయాలి, మ్యాక్సిమం రైట్ సైడ్ కాకుండా, అంటే ఇలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తామంటే, మనం కొంతమంది దక్షిణానికి తలబెట్టుకుంటారు, కొంతమంది పశ్చిమానికి పెట్టుకుంటారు. ఏదైనా కానీ నార్త్ వైపు వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి, అప్పుడు ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఫోన్. ఓకే. ఇక ఇవి కాకుండా, ఈ రెండు ప్లేసెస్ కాకుండా, అంటే వాయువ్యానికి పశ్చిమానికి మధ్య భాగంలో కాకుండా, నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో కాకుండా, ఇంకెక్కడ పెట్టినా ప్రమాదం అనేటువంటిది అయితే లేదు. ఓకే. దాని ద్వారా కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకి, ఈశాన్యంలో పెట్టారు, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తాడు. ఓకే. ఈశాన్యానికి ఉత్తర మన తూర్పుకి మధ్యలో పెట్టాడు అనుకోండి, తూర్పు ఈశాన్యంలో ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటాడు. తూర్పులో పెట్టాడు అనుకోండి, ఫోన్ మీరు పెట్టి చూడండి, కాబట్టి తూర్పులో మీరు పెట్టి చూడండి, సోషల్ యాక్టివిటీస్ ఎన్ని పెరుగుతాయో చూడండి ఫోన్ ద్వారా. వాళ్ళు వీళ్ళు పరిచయాలు హడావిడి పెరుగుతూ ఉంటుంది.
అదే ఫోన్ తీసుకెళ్ళి అగ్నేయంలో పెట్టాడు, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ బాగా వర్కౌట్ అవుతాయి దాని ద్వారా. అంటే ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకోగానే ఎవరిది ఎక్కడ మనం ఎక్కడ డబ్బులు ఎవరు ఇవ్వాలి మనకి, వాళ్ళకి ఫోన్ చేయడం, అంటే రిసీవింగ్ ఎట్లా మనం మనీని గెయిన్ చేయాలనే దాని మీదే ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఉత్తరంలో పెట్టామనుకోండి, కొత్త ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటాడు వ్యక్తి, ఓకే, న్యూ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే పిల్లల చేతుల్లో కనుక వాయువ్యానికి ఉత్తరానికి మధ్యలో కనుక ఉంటే ఎక్కువ పార్న్ మూవీస్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఉత్తర వాయువ్యో మృదయే రతిగేహ ప్రశస్త ఏదని చెప్పడం జరిగింది. అంటే రతిగేహం చేయాలనే ఆలోచన కలుగుతుంది ఆ వ్యక్తికి. ఓకే, అందుకే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఎవరైనా సరే నాకు పెళ్ళొద్దు అని అనుకునే వ్యక్తిని వాయువ్య బెడ్రూమ్లో పడుకోబెట్టమని చెప్తారు. వాడికి ఫీలింగ్స్ కలుగుతాయి, ఓకే, పెళ్ళి చేసుకోవాలి, భార్యాభర్త ఉండాలి, పిల్లలు ఉండాలనే ఒక కోరికలు కలుగుతాయి. అంటే చిన్న పిల్లల్ని మనం పడుకోబెట్టకూడదు అక్కడ, 14, 15 అంటే ఆ ఏజ్ సరిగ్గా మనకి మెచ్యూరింగ్ లెవెల్స్ ఇదవుతున్న ఏజ్ కదా, అప్పుడు కొత్త కొత్త వేయం చూడాలి, అట్లాంటి ఫీలింగ్స్ కలుగుతాయి. కాబట్టి అక్కడ కొంచెం పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు కానీ ఫోన్ పెట్టేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. నమస్తే అండి, మీకు ఇంట్లో కానీ వాస్తు ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానికి కావాల్సిన మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో చెప్తే ఆ క్వశ్చన్ నేను గురువారిని అడగడం జరుగుతుంది. ఓకే అండి, నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.